గంగమ్మ కలుపూలమ్మ పోలేరమ్మ గ్రామోత్సవాన్ని పురస్కరించుకుని కావలమల్లె రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. చంద్రబాబు గారు మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలందరికీ ఆ అమ్మవారి ఆశీస్సులు నిండుగా ఉండాలని, కాడి పంటలతో సుఖ సంతోషాలతో వర్తిల్లాలని ఆయన ఆకాంక్షించారు. నియోజకవర్గ ప్రజలు 2014-2019 ఎన్నికల్లో ప్రజలు తమను ఆశీర్వదించారని, 2024 ఎన్నికల్లో కూడా జగనన్నను ఆశీర్వదించాలని నియోజకవర్గ ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో ఆలూరు మండలం వైసీపీ సీనియర్ నాయకులు నీలం సాయి కుమార్, వైసీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. గంగమ్మ కలుపూలమ్మ పోలేరమ్మ గ్రామోత్సవాన్ని పురస్కరించుకుని కావలమల్లె రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. చంద్రబాబు గారు మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలందరికీ ఆ అమ్మవారి ఆశీస్సులు నిండుగా ఉండాలని, కాడి పంటలతో సుఖ సంతోషాలతో వర్తిల్లాలని ఆయన ఆకాంక్షించారు. నియోజకవర్గ ప్రజలు 2014-2019 ఎన్నికల్లో ప్రజలు తమను ఆశీర్వదించారని, 2024 ఎన్నికల్లో కూడా జగనన్నను ఆశీర్వదించాలని నియోజకవర్గ ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో ఆలూరు మండలం వైసీపీ సీనియర్ నాయకులు నీలం సాయి కుమార్, వైసీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అల్లూరు ఊరికి సంబంధించి పోలేరమ్మ ఉత్సవాలు జరుగుతున్న సందర్భంగా ఈరోజు అల్లూరుకు వచ్చి మేమంతా కూడా అమ్మవారి దర్శనాన్ని చేసుకోవడం నిజంగా చాలా సంతోషం. అమ్మవారి ఆశీస్సు ఎప్పుడు కూడా ప్రజలందరికీ ఉండాలని, అదేవిధంగా అల్లూరు మండల ప్రజలంతా కూడా పాడి పంటలతోటి సుఖ సంతోషాలతోటి ఆరోగ్యాలతోటి ఐశ్వర్యంతో అందరూ కూడా బాగా వృద్ధి చెందాలని, అదేవిధంగా వాళ్ళ పిల్లలు బాగా చదువుకొని మంచి వృద్ధిలోకి రావాలని, వ్యాపారాలు కావచ్చు అదేవిధంగా కార్మికులు కష్టకులు అందరూ కూడా సంతోషం ఉండాలని, అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని నేను మనసుగా కోరుకుంటున్నాను. అదేవిధంగా అల్లూరు ప్రజల ఆశీస్సులు కూడా ఎప్పుడు కూడా జగనన్నకి ఉండాలని మనసుగా కోరుకుంటూ తప్పకుండా అల్లూరు మండలాన్ని అభివృద్ధి చేయడానికి 2014-2019 నాకు అవకాశం ఇచ్చారు. తప్పకుండా అల్లూరు మండల అభివృద్ధికి ఎప్పుడు కూడా మేమంతా కూడా పాటుపడతామని, అమ్మ ఆశీస్సు కూడా మాకు తగ్గగా ఉండి అల్లూరు ప్రజలంతా కూడా బాగా చూసుకోవాలని మనసులో కోరుకుంటూ ఈరోజు నాకు ఇక్కడికి ఆహ్వానించిన పెద్దలందరికీ, అదేవిధంగా ఇక్కడికి వచ్చేసిన భక్త జనానికి, అల్లూరు ప్రజలకి అందరికీ కూడా ధన్యవాదాలు. అదేవిధంగా హ్యాపీ న్యూ ఇయర్ కూడా తెలియజేస్తాను.